తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండల పరిధిలోని గ్రామం ఈ పుణ్యక్షేత్రం. ఇక్కడి ప్రజలు శ్రమైక జీవులు. తూర్పుగోదావరి గురించి సంస్కృతి సంప్రదాయాలు, ఆత్మీయత అనురాగాలు, భోజనాలు పెట్టడంలో ఇక్కడి ప్రజల అభిరుచే వేరు. ఆయ్ రండి ఇంకొంచెం తినండి అంటూ మరోసారి కొసరి కొసరి వడ్డించే ఇక్కడి ప్రజలు నిజంగా పుణ్యం చేసుకున్నారు. ఈ గ్రామానికి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సైబీరియా దేశం నుంచి ప్రతి ఏటా క్రమం తప్పకుండా కార్తీక మాసంలో కూడ కొంగలు, నత్తకొట్టు కొంగలుగా పిలవబడే విదేశీ పక్షులు వస్తాయి. దాదాపు 2.5 నుంచి 3 నెలల పాటు ఇక్కడే ఉంటాయి. ఈ గ్రామంలోని వాతావరణం వాటికి బాగా నచ్చింది. ఇక్కడికి రాగానే గ్రామంలోని చెరువుగట్టున గూడులు కట్టుకుని గుడ్లను పొదుగుతాయి. వాటిని పిల్లలుగా పొదుగుతాయి. అనంతరం సంక్రాంతి పండుగ తర్వాత ఇవి పిల్లలను తీసుకుని తిరిగి తమ దేశానికి వెళ్ళిపోతాయి. క్రమం తప్పకుండా కాలచక్రంలో జరుగుతున్న దినచర్య ఇదే. ఈ గ్రామ ప్రజలు ఈ విదేశీ బంధువుల గురించి ఏమనుకుంటున్నారో ఒకసారి తెలుసుకుందాం. గ్రామానికి సైబీరియా నుంచి ప్రతి కార్తీక మాసానికి పక్షులు వస్తాయండి. కార్తీక మాసం ఏంటంటే ఇక్కడ ఉంటాయి. ఇక్కడే గుడ్లు పెట్టి పిల్లలు పొదిగి మళ్ళీ వాటిని 8,000 కిలోమీటర్లు అయితే ప్రయాణించి ఇక్కడికి వచ్చినా అక్కడికి జాగ్రత్తగా చేరుకుంటాయి. 1,000 కిలోమీటర్ల నుంచి పక్షులు వస్తాయండి. వచ్చి ఆ గుడ్లు పెట్టుకుని పిల్లలు పొదిగి వెళ్తాయండి. అవి ఉన్నంతకాలము ఎవరు వాటిని ముట్టుకోకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటామండి. మేము ఎవరన్నా బయట వాళ్ళు వచ్చి వేటగాళ్ళు వచ్చి మేము వాళ్ళకి పట్టుకుని వాళ్ళు పనిష్మెంట్ అది ఇవ్వడం జరుగుతుందండి. వాళ్ళు మాకు చుట్టాలు ఎలా అవుతారు, మా ఇంటికి ఒక ఆడపడుచు ఎలా అవుతారు ఎలా చూసుకుంటామో అది ఎక్కడ వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చినాయి కాబట్టి వాటిని చాలా ఆప్యాయంగా చూసుకుని అవి ఉన్నంతకాలం ఎవరిని ముట్టుకోకుండా చూసుకుని తర్వాత వాళ్ళ ఊరు అవి వెళ్ళిపోతాయండి. ఇక్కడికి వచ్చే విదేశీ పక్షులను కూడా ఇక్కడి ప్రజలు ఎంత ఆత్మీయంగా చూసుకుంటున్నారో అది ఈ పుణ్యక్షేత్రం గ్రామ మహిమ. దాదాపు 2.5 నెలల పాటు ఈ పక్షుల కిలకిలా రావాలతో వీటిని చూసేందుకు వచ్చిన ప్రజలతో ఇక్కడ సందడి నెలకొంటుంది. వీలుంటే మీరు కూడా ఒకసారి పుణ్యక్షేత్రానికి వెళ్లి అక్కడ సేద తీరుతున్న విదేశీ పక్షులను చూసి గ్రామస్తుల ఆతిథ్యం స్వీకరించండి. రాజమహేంద్రవరం రూరల్ మండల పరిధిలోని పుణ్యక్షేత్రం ఈ గ్రామం పేరు. గ్రామంలోనే పుణ్యం ఉంది. నిజంగా గ్రామస్తులు పుణ్యం మొట్టగట్టుకున్నారు. సైబీరియా నుంచి విదేశీ పక్షులు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చి సంక్రాంతికి ఇక్కడే వచ్చిన దాకానే పిల్లలను గుడ్లు పెట్టి పిల్లలను పొదిగి మళ్ళీ సంక్రాంతి నాటికి తిరిగి సైబీరియా వెళ్ళిపోతుంటాయి. ఇక్కడ ప్రజానికి అంతా కూడా వాటిని సొంత పిల్లల్లో తమ ఇంటికి వచ్చిన ఆడపడుచుల్లా ఆదరిస్తుంటారు. వీటి జోలికి ఎవరైనా వీటి మీద చిన్న రాయి వేసినా కూడా వాళ్ళు పట్టుకుని వాళ్ళకి పనిష్మెంట్ విధించడం జరుగుతుంది. అంత ఆత్మీయంగా విదేశీ పక్షులు చూస్తారు. వీటినే గూడ కొంగలని, కట్టుకొంగ పక్షులని కూడా పిలుస్తుంటారు. ఈసారి అధిక ఆశ్వీజం మాసం వచ్చింది. వాస్తవానికి ఇప్పుడు నవంబర్ కావాలి. అధిక ఆశ్వీజం కావడం వల్ల 15 రోజులు లేట్ అయినప్పటికీ నవంబర్ కాబట్టి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. 2 నెలల పాటు ఈ గ్రామస్తులకి, పరిసర ప్రజలకి వీళ్ళ ఆత్మీయ బంధువులు ఈ పక్షులు ఉంటాయి. వీటిని చాలా జాగ్రత్తగా వాళ్ళు సంరక్షించుకుంటారు. ఎలాంటి వేటగాళ్ళని దరిదాపుల్లోకి రానివారు ఇక్కడ కనీసం షూటింగ్ తీసుకోవాలన్నా కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. అంత ఆప్యాయంగా వీటిని పెంచుకుంటున్నారు. సాంబశివరావు, ప్రైమ్ 9 న్యూస్, పుణ్యక్షేత్రం నుంచి.